ఇక నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడాయి. 2009లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి హరికృష్ణ వరకు అందరూ ప్రమాదాల బారిన పడిన వారే. నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, జానకిరామ్, హరికృష్ణ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వీరిలో జానకిరామ్, హరికృష్ణ దుర్మరణం పాలవగా తారక్ గాయాలతో బయటపడ్డారు. నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడాయి. 2009 నుంచి నేడు హరికృష్ణకు జరిగిన రోడ్డు ప్రమాదం వరకు వరుసగా నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి జానకిరామ్, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. వీరిలో హరికృష్ణ, ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ దుర్మరణం పాలవగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. రెండు సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ సూర్యాపేట జిల్లా మోతే దగ్గర మార్చి 3, 2009 రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎన్టీఆర్ స్వయంగా కారు నడుపుతున్నారు. మూల మరుపు వద్ద అదుపు తప్పిన కారు రోడ్డు ప్రక్కన చెట్టు పొదల్లోకి దూసుకెళ్లి ఓ ప్రక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుని విజయవాడ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. డిసెంబర్ 6, 2014 నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం ఆకుపాముల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు. అప్పుడు కూడా జానకిరామ్ స్వయంగా కారు నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజామున సమయం కావడం, జానకిరామ్ నడుపుతున్న కారు 120 కిలోమీటర్ల వేగంతో ఉండడం, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్లో రావడంతో మితిమీరిన వేగంతో జానకిరామ్ కారు ట్రాక్టర్ను ఢీకొట్టి రోడ్డు ప్రక్కకు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో జానకిరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజా రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. సమయంలో స్వయంగా కారు నడుపుతున్న హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం ప్రక్కకు తిరిగారు. ఈ సమయంలో మూల మలుపు రావటంతో కారు రోడ్డు దిగుతుందని భావించిన హరికృష్ణ ఒక్కసారిగా స్టీరింగ్ కుడివైపుకు తిప్పారు. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టి 14 అడుగుల మేర గాల్లోకి లేచి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. దీంతో కారు నుంచి 30 అడుగుల దూరంలో ఉన్న కల్వర్టర్లో పడిపోయిన హరికృష్ణ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ 3 రోడ్డు ప్రమాదాలు నల్గొండ జిల్లాలోనే జరగడం, ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా వారే కారు నడుపుతూ ఉండడం గమనార్హం.